అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ వరల్డ్. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? ఈరోజు నేను ఒక హెర్బల్ షాంపూ ప్రిపరేషన్ అండ్ మెడిసినల్ వాల్యూస్ గురించి చెప్తానండి. అండ్ ఇది షాంపూ, హెర్బల్ షాంపూ. ఇది మన హెయిర్ టోనర్గా, హెయిర్ నరిషర్గా అండ్ గ్రే హెయిర్ రాకుండా, బాలమెరుపు అలాంటివి రాకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. దీంట్లో కెమికల్స్ ఏమీ ఉండవు, ప్యూర్లీ న్యాచురల్ థింగ్స్ తోటి తయారు చేసిందన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి కుంకుడుకాయలు. కుంకుడుకాయల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ నేచర్ ఉంటాయండి. దీన్ని మనము రేపు షాంపూ చేస్తున్నామనగా ఒకరోజు ముందు నానబెట్టుకోవాలన్నమాట. గింజలు తీసేసిన తర్వాత నానబెట్టుకోవాలి. అలాగే షికాకాయ, షికాకాయ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు అండి. షికాకాయలో ఏడిఈ అండ్ కే విటమిన్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఇది నా జుట్టుని ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మెంతులు స్కాల్ప్కి చల్లగా ఉంచుతుందండి, వేడి తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హైబిస్కస్ ఫ్లవర్స్, మందార పువ్వులు. మందార పువ్వుల్లో యాంథోసైనిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల హెయిర్ని రీగ్రో చేసే కెపాసిటీ ఉంటుందండి. అంటే తిరిగి హెయిర్ని పుట్టిస్తుందన్నమాట, రీగ్రో చేస్తుంది. సో ఇలా మందార పువ్వుకి హెయిర్ని మళ్ళీ పునరుత్పత్తి చేసే నేచర్ ఉండడం వల్ల మనం ఈ షాంపూని వాడుతున్నాం. కెమికల్స్ షాంపూలో ఫుల్లీ కెమికల్స్ కాబట్టి అవి మనకి హెయిర్ని డ్యామేజ్ చేస్తాయండి. ఇదైతే చాలా ఫ్రెండ్లీగా హెయిర్ని రీగ్రో చేస్తుందన్నమాట. అండ్ హైబిస్కస్ లీవ్స్ కూడా, మందార ఆకులు. ఈ మందార ఆకులు చుండ్రు, డాండ్రఫ్, డ్రై స్కాల్ప్ ఇవన్నీ లేకుండా చేస్తుందన్నమాట. ఆయిలీగా ఉంచుతుంది మన స్కాల్ప్ని. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవేనండి. కుంకుడుకాయలు, షికాకాయ మనకి గ్రోసరీ షాప్లో దొరుకుతాయి. మందార పూలు, ఆకులు మన ఇంట్లోనే ఉంటాయి. మెంతులు మన పర్పుల్ డబ్బాలో ఉంటాయి కదా, సో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అండ్ ఈ కుంకుడుకాయల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఈ నేచర్ ఉండడం వల్ల చుండ్రు రాకుండా, పేలు రాకుండా ఉంచుతుందన్నమాట. అంతేకాకుండా మన స్కిన్ ఎస్జీమా, స్కాబీ, సోరియాసిస్ ఇలాంటి డిసీజెస్ రాకుండా కూడా కుంకుడుకాయ మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో బాత్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం స్నానానికి కూడా వాడుకోవచ్చు అన్నమాట. మంచి స్కిన్కి మంచిదండి, చాలా మంచిది కుంకుడుకాయ. సో మనము మందార పువ్వులు వాడేటప్పుడు ఈ తొడుమలు తీసేయాలండి. తీసేసి లీవ్స్ కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ముందు రోజు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత రోజు మార్నింగ్ మనం ఇలా ఒక బౌల్లో అన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఓన్లీ సిమ్లో మాత్రమే బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఈ బాయిల్ చేసేటప్పుడు మనం మందార ఆకులు, పూలు కూడా వేసేస్తాము. ఒకవేళ ఫ్రెష్ మందార పూలు కనుక మీకు దొరకకపోతే డ్రైడ్ మందార పువ్వులు మనకి షాప్లో ఉంటాయండి, సూపర్ మార్కెట్స్లో వాటిల్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అవి కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ అయితే చాలా మంచిది, ఎందుకంటే పిగ్మెంట్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. సో ఇలా 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసుకోవడం వల్ల మందార ఆకుల్లో ఉన్నదంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుందన్నమాట, లీవ్స్లోది అంతా కూడా. సో 10 మినిట్స్ కొంచెం అలా బాయిల్ చేసిన తర్వాత అన్ని నేచర్స్ మనకు బాగా దిగుతాయండి, కుంకుడుకాయల్లో అవి, షికాకాయలో అవి, మందార పువ్వులు, ఆకుల్లో అవి. సో మనం 10 మినిట్స్ అయ్యాక ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకున్న లిక్విడ్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు షాంపూలాగా. ఇంకా దీనికి మనం కండిషనర్ కానీ ఏమీ యూజ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే హైబిస్కస్ ఫ్లవర్సే కండిషనర్గా యూజ్ అవుతుందన్నమాట. హెయిర్ చక్కగా స్మూత్గా, సాఫ్ట్గా, లస్ట్రస్గా, షైనీగా తయారవుతుంది. ఒక్కసారి మీరు టెస్ట్ చేస్తే ఇంకా మీరు ఈ షాంపూని యూజ్ చేస్తారు, వదిలిపెట్టరు. అంతా బాగుంటుందన్నమాట.
అండ్ ఇలా స్టోర్ చేసుకున్న షాంపూ మనకి 1 వీక్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అంతేకాకుండా మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా చేసేసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత. ఒక 5 కుంకుడుకాయలు, ఒక 4 శీకాకాయ అండ్ ఒక 6 or 7 హైబిస్కస్ ఫ్లవర్స్, ఒక 8 హైబిస్కస్ లీవ్స్ చాలండి. కొంచెం మెంతులు 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటే ఎప్పటికప్పుడు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. కాబట్టి కాకపోతే ముందు రోజు కొంచెం నానబెట్టుకోవాలండి అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, యువర్ సపోర్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అండ్ ఈ షాంపూ మీకు చాలా యూజ్ అవుతుందండి, ఒక్కసారి ట్రై చేస్తే కనుక. మీరు నేచర్కి దగ్గరగా ఇష్టపడితే కనుక ఈ షాంపూని అస్సలు వదిలిపెట్టారు. చాలా క్లియర్గా హెడ్ అయితే చాలా బాగుంటుందండి, మనకి తేలికగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటేనండి, మనకి శీకాకాయ మైగ్రేన్ని కూడా తగ్గిస్తుందండి రెగ్యులర్గా వాడేటట్టయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్.